రోజు అక్రే నాగేశ్వరరావు ఎలాగైతే కష్టపడిపోయి కూర్చోరు అలాగే తమ వాళ్ళ మనవరికి కూడా అక్రే నాగార్జున గారిలాగా నాగేశ్వరరావులాగా ఈ మూవీలో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మంచి కుటుంబంతో తీసుకొచ్చిన హిందూ సాంప్రదాయాల్లో హిందూ సాంప్రదాయం జోడించి ఈ మూవీకి నామక పేరు కూడా పెట్టేందుకు డైరెక్టర్ గారికి అందరూ కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మా వెంకటేశ్వర స్వామి ఆంధ్ర ఉత్తరాంధ్ర కాకుండా యావత్ భారతదేశం ఆధార దేవన వెంకటేశ్వర బ్లెస్సింగ్స్ ఉండాలని ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అక్కడ నాగేశ్వరరావు గారిలాగే మా హీరో ఇక్కడ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మా సినిమా టీమ్ని ఫస్ట్ ఒకసారి ఇంట్రొడ్యూస్ చేసేస్తాను. చీలా సో అని టైటిల్ పెట్టుకున్నాం. మా ప్రొడ్యూసర్స్ భరత్ గారు, హరి గారు అండ్ యశ్వంత్ గారు. కొత్త బ్యానర్, ఫస్ట్ సినిమా, కానీ చాలా ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. ఏదో ఒక సినిమా తీద్దాం, ఊరికే చూద్దాం అని కాకుండా వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే మంచి సినిమాలు తీయాలి, ది షుడ్ బికమ్ అ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ విత్ సినిమా అని ది రైట్ ఇంటెన్షన్స్, మంచి ప్యాషన్తో వచ్చారు. సో ఐ హోప్ దే మేక్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రేట్ మూవీస్ అండ్ ఐ హోప్ ఇట్ బికమ్స్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ బ్యానర్. మా హీరో హీరోయిన్ గురించి మీకు తెలుసు, సుశాంత్ ఇస్ ప్లేయింగ్ ద లీడ్ ఇన్ ద ఫిల్మ్. And we're introducing Ruhani in this film as the lead actress. And my cameraman Sukumar garu, Tamil lo chaala pedda chaala goppa cameraman.
ఇప్పుడు విక్రమ్ గారి సినిమా స్కెచ్ చేస్తున్నారు, ఇంతకుముందు విజయ్ గారి సినిమా భైరవ చేశారు. వెరీ వెరీ బిగ్ కెమెరామెన్, వెరీ అక్లెయిమ్ కెమెరామెన్, అవార్డ్ వినింగ్ కెమెరామెన్. ఆయన దొరకడం మాకు పెద్ద అదృష్టం అండి, మాకు పెద్ద అసెట్ ఈ సినిమాలో మా కెమెరామెన్నే చెప్పుకోవాలి. మ్యూజిక్ వచ్చేసి ప్రశాంత్ విహారీ చేస్తున్నారు. ఇప్పుడే ఈ మధ్య మెంటల్ మధ్యలో ఆయన సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి. హౌ మెనీ సాంగ్స్ హావ్ రిలీజ్ బ్రో? యా, 3 సింగిల్స్ హావ్ ఆల్రెడీ రిలీజ్ మెంటల్ మధ్యలో. వెళ్ళిపోమాకే కూడా చేశారు, ఇప్పుడు నెక్స్ట్ మా సినిమా చేస్తున్నారు. మా ఎడిటర్ వచ్చేసి చోటాకే ప్రసాద్ అని, ఆల్రెడీ డీజే చేశారు ఇంతకుముందు, ఎక్కడికి పోతావు చిన్నవాడ చేశారు, నేను చేసిన సినిమా టైగర్ కూడా చేశారు. అండ్ ఆర్ట్ వచ్చి వినోద్ గారు ఆర్ట్ డైరెక్టర్గా చేస్తున్నారు. సో దిస్ ఇస్ ద బేసిక్ టీమ్, చాలా యంగ్ టీమ్, వెరీ లైక్ మైండెడ్ ఫ్రెష్ టీమ్. సో అలానే మా సినిమా కూడా ఫ్రెష్గా ఉంటుంది, యంగ్గా ఉంటుంది, అండ్ మీ అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. ఇప్పుడు మాత్రం కాకుండా షూటింగ్ అయిపోయేంత వరకు, ఆ తర్వాత మేము పబ్లిసిటీ స్టార్ట్ చేశాక అప్పుడు కూడా మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, అఫ్ కోర్స్ నేను డైరెక్షన్ చేస్తున్నాను, నాకు డైరెక్టోరియల్ డెబ్యూ ఇది. సో విష్ మీ లక్, అండ్ విష్ ద ఫిల్మ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 1st వీక్లో స్టార్ట్ చేస్తున్నాం అండి. నేను ఖచ్చితంగా ఈ సినిమాలో యాక్టింగ్ అయితే చేయలేదు సార్, కెమెరా వెనకే. అంటే సినిమా ఒక మూడ్లో ఉంటుంది, ఒక ఫ్లోలో ఉంటుంది, సడన్గా ఊరికే ఒక సీన్కి వస్తే అది బాగోద్దు, మూడ్ నుంచి బయట తీసినట్టు ఉంటుంది ఆడియన్స్. సో ఈ సినిమాలో అయితే నాది ఏ రోల్ ఉంటుంది, ఓన్లీ బిహైండ్ ద కెమెరా. సినిమా డైరెక్షన్ చేస్తున్నాను, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి సినిమా తీయాలి. సో మొత్తం ఫోకస్ అంతా దాని మీదే ఉంది. అంటే ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ అండి, స్టోరీ టెల్లింగ్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్, కానీ యాక్టర్ అయిపోయాను సరే ఓకే, అది కూడా బాగా ఎంజాయ్ చేశాను. బట్ ఎక్కడో ఒక సినిమా తీయాలి, స్టోరీస్ చెప్పాలనే ఆశ అయితే ఎప్పుడు ఉండేది. సో అది ఫైనలీ కేమ్ టుగెదర్. సో ఫ్యాక్ట్ అండి, దిస్ ఇస్ సంథింగ్ చాలామంది అడిగారు. ఖచ్చితంగా ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఓకే చేశాను, అది మళ్ళీ యాక్టింగ్ అసైన్మెంట్, దాంట్లో యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాను. సో ఐ కంటిన్యూ టు యాక్ట్, బట్ ఈ సినిమా మంచిగా తీసానంటే, మంచి రెస్పాన్స్ ఉంటే హోప్ఫుల్లీ ఐ గెట్ టు మేక్ మోర్ మూవీస్ డైరెక్టర్గా కూడా. ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ యంగ్ ఫ్రెష్ లవ్ స్టోరీ, వెరీ అర్బన్ ఫిల్మ్, హైదరాబాద్లో జరిగే ఒక కథ. సో అంతకంటే ఇప్పుడే చెప్తే బాగోద్దు, మరీ ఎర్లీ కదా. సో మా సినిమాలో చిరంజీవి ఎవరు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఎవరు అనేది మీరు సినిమా చూసి తెలుసుకుంటారు. సినిమా ఒక రకంగా న్యూ చాప్టర్ నాకు కూడా, ఎందుకంటే కంప్లీట్ ఫ్రీడమ్తో చేస్తున్నాను ఈ సినిమా. స్క్రిప్ట్ కానీ నాకు మెయిన్గా, నాకు రాహుల్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు చాలా చాలా నచ్చింది, దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. అండ్ నాకు ఇస్ ఇస్ ద 5th మూవీ, బట్ రాహుల్ ద ఫస్ట్ మూవీ ఫర్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఐ హోప్ యూ డూ వెరీ వెల్ యాజ్ అన్ యాక్టర్ అండ్ అ డైరెక్టర్. అండ్ సిరుని సినీ కాప్, థ్యాంక్ యూ వర్క్ గారు, అండ్ హరి గారు, జస్వంత్, యూనో ఫర్ ట్రస్టింగ్ అస్, నన్ను, రాహుల్ని, అండ్ హరీష్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ యూ టు అస్. అండ్ యూనో ఐ హోప్ భరత్ గారు కూడా కథ విని చాలా నచ్చింది. సో ఐ హోప్ ఇది కంటెంట్, కంప్లీట్ కంటెంట్ మీద వెళ్ళే సినిమా. సో ఐ థింక్ డెఫినెట్లీ నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల నుంచి దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. అది ఎలా డిఫరెంట్ అనేది ఇప్పుడు రాహుల్ చెప్తాడు తర్వాత. బట్ I సుశాంత్ పర్సనల్గా వ్యక్తిగతంగా బయట ఎలా ఉంటాడో నాకు చాలా ఇష్టం సుశాంత్ అంటే. ఆ సుశాంత్ని ఈ సినిమాలో ప్రెసెంట్ చేద్దామనే ప్రయత్నం. సో ఖచ్చితంగా సినిమా ఎలా ఉంటుందో మీరే చూసి చెప్పాలి, కానీ సుశాంత్ అయితే ఒక కొత్త సుశాంత్ చూస్తారు, ఆ నమ్మకం నాకు ఉంది. టీమ్ ఆల్రెడీ టీమ్ అంత పరిచయం చేశారు. రుహాని ఇస్ ఫస్ట్ ఫిల్మ్ టు ఆల్ ద బెస్ట్ సార్, సుమార్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ ఆల్ ఫస్ట్. అండ్ ఇక్కడ జరగటం చాలా హ్యాపీగా ఉంది ఈవెన్. సో ఎక్కువ మాట్లాడను, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ స్వీట్ సింపుల్. ఇప్పుడు రాహుల్ ఎలా పర్సనాలిటీ చూడంగానే సింపుల్గా స్వీట్గా ప్లెజెంట్గా ఎలా ఉంటాడు, సినిమా కూడా అలాగే ఉంటుంది. సో ఇఫ్ యు నో రాహుల్, యూ విల్ నో హిస్ ఫిల్మ్. సో ఐ విష్ రాహుల్ అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్. ఒక సినిమా తీయాలని ఒక ప్యాషనేట్ ఉండేది నాకు, నా మిత్రుడు హరిప్రసాద్ పులిజల. సో తను ఈరోజు ఇక్కడ రాలేకపోయాడు, యుఎస్లో ఉంటాడు తను. బట్ మీ ఇద్దరు అంటే ఒక స్టోరీ రాశాడు తను, ఆ స్టోరీని బట్టి ఒక మంచి డైరెక్టర్ని చూసి సినిమా తీద్దాము అని స్టార్ట్ చేసాం ప్రాసెస్. బట్ దాన్ని స్టోరీ డెవలప్ చేసే టైం మాకు లేక, సో ఈలోపు జస్వంత్ కాంటాక్ట్ చేస్తే మాకు ఒక మంచి స్టోరీ ఉంది, అండ్ రాహుల్ స్టోరీ డైరెక్షను అండ్ తను కథ బాగా రాశాడు అంటే వినమంటే విన్నాము. అండ్ వితిన్ 1 వీక్లో మేము కన్ఫర్మ్ చేసాము, మాకు స్టోరీ బాగా నచ్చింది. సో అంటే ఇది
కొత్త రకం లవ్ స్టోరీలా ఉంటుంది. ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి కలిసి చూడగలరు అండ్ దే కెన్ ఎంజాయ్ ద మూవీ. సో అండ్ హీరో గారు సుశాంత్ గారు ఫస్ట్ టైం అన్నపూర్ణ బ్యానర్ నుంచి బయటకు వచ్చి కొత్త బ్యానర్తో చేస్తున్నారు. సో ఇట్ మైట్ బి అ రిస్కీ స్టెప్ ఫర్ హిమ్, బట్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద ఆఫర్. సో అట్లాగే కెమెరామ్యాన్ సుకుమార్ గారు కానీ, సో అండ్ హీరోయిన్ రుహాని అండ్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్స్ గోయింగ్ టు బి అ ఛాలెంజ్ ఫర్ అస్. సో వీ వాంట్ టు మేక్ ఇట్ ఏ గుడ్ హిట్ ఫిల్మ్. సో ఐమ్ షూర్ విల్ మేక్ ఇట్. ఐ హ్యావ్ సచ్ కాన్ఫిడెన్స్ ఆన్ రాహుల్ అండ్ సుశాంత్ అండ్ ఆఫ్ కోర్స్ ఆన్ రుహాని అస్ వెల్. దిస్ ఇస్ ప్రశాంత్ ఆర్ విహారీ. I've done a couple of films, but my very first film actually got this project to me. Rahul bro, like, he's very passionate. Oka song nachi, he immediately called me up and ante tan tarvata ela chestha anedi telikunda kuda, like, he was very confident and he's given this opportunity to me, and I actually wholeheartedly want to thank him on this behalf. And it's a very nice occasion and a very nice vibe all together around the team. So I'm sure this is going to be a very big success in my career as well. And thank you so much to the production, Sirini Cine Corporation. Thank you so much for this opportunity. I'm very happy to be here, and I would like to thank Rahul and my producers who considered me for this film and who trusted me. And I'm so happy to be, because this is the first time I'm doing first film in Telugu, and so I'm very happy, and I'm very excited for this project. And again, I would like to thank the whole team to making me the part of this film.